మరి సమయం అందు వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. మనం ఆది కాండాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మరి గత వారాలన్నింటిలో కూడా 25 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం వచ్చాం. 25 అధ్యాయాల్లో కూడా దేవుడు అనేక పాఠాలు మన కొరకు రాసి ఇచ్చి ఆ పాఠాలను ఆయన మన కొరకు నేర్పిస్తూ వస్తున్నారు. ఆ పాఠాలను మనం నేర్చుకోవడానికి ప్రభువు ఆశపడుతున్నాడు. కనుక ఆ పాఠాలలో అనేక విషయాలు మనము చదువుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము. దానిని గ్రహించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మనము 26వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిద్దామండి. 26వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా చదువుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ మాటలు మనం విని మాటలు మనం హృదయంలో భద్రం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. చదువుదామా 26వ అధ్యాయము మొట్టమొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమైన, ఇంతవరకు నేను కొడుకులో ఉండి నైనా నిన్ను స్తుతించడానికి ఘనపరచడానికి కృపనిచ్చారు. అలాగే ప్రభువా, గతించిన 6 మాసాలు కాపాడినటువంటి నీ బిడ్డలు 7వ మాసంలో ప్రవేశించి ఈ పునరుద్ధాన పండుగలో ప్రభుని సన్నిధానంలో నిలబడి వారి జీవితంలో జరిగినటువంటి సంభవాలను బట్టి, జరగబోయే సంభవాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇరుకులను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి స్వస్థపరచమని ఇదిగోనైనా ప్రభు కొందరు, అలాగే మీరు నన్ను కాపాడవనైనా నా ప్రయాణాల్లో తోడుగున్నావని కొందరు ప్రభుని సన్నిధి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో వారి అక్కరతను మీరు తీర్చండి. అందుకే నేను ప్రభువా ఈ సమయం ముందు నీ సన్నిధానంలో వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక ఆ సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని ఫలాన్ని నీ బిడ్డలకు మీరే దయచేయండి. అలాగే సదాబండ లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి ప్రభువా. అల్పులు మా భాగ్యమునైనా నీ పరిశుద్ధ లేఖనాన్ని గ్రహించడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి మా మనసులు, మా ఆలోచనలు, మా తలంపులు, మా జ్ఞానం సరిపోదు కనుక నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ సమయం అందు ప్రభు వినగల చెవులు, గ్రంపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. మరి ముఖ్యమో ప్రభు నిలబడిన దోషను మరుగుపరచండి. దోషను ముఖాంతరంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్. ప్రియ దినబడ్డలారా, అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి వారసుడిని దేవుడు వాగ్దానపు రూపంలో దయచేసినట్టుగా గత అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇస్సాకును ఇస్తానన్నాడు దేవుడు. ఇస్సాకును అబ్రహాము గారికి కుమారుడుగా, వారసుడుగా దేవుడు ఇస్సాకును అబ్రహాము గారికి ఇచ్చాడు. అది కూడా శారా తల్లి గారికి, అబ్రహాము గారికి పుట్టినటువంటి కుమారుడే నీ వారసుడు అవుతాడని దేవుడు ప్రత్యేకించి ఒక్కానిచ్చి చెప్పినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము గారు దినములు అయిపోయిన తర్వాత ఇస్సాకు యొక్క జీవిత కాలము ప్రయాణమైంది. ఇస్సాకు భార్యను తీసుకుని వచ్చి అబ్రహాము గారు వివాహం చేసినట్టుగా మనం చూస్తున్నాం. వివాహం చేసిన తర్వాత గత వారంలో మనము ఇస్సాకు కుమారులు కూడా కలిగినట్టుగా కూడా మనం చూస్తాం. ఇస్సాకు కలిగినటువంటి 2 కుమారులు ఏసావు, యాకోబుగా మనం చూస్తాం. పెద్దవాడు ఏసావుగా పుట్టాడు, 2వ వాడు యాకోబుగా పుట్టాడు. కానీ ఏసావు దేవుని యొక్క ప్రణాళికను తారుమారు చేయడానికి తనకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నట్లుగా, యాకోబు కొనుక్కున్నట్టుగా గత అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగే కాలం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. వారు చక్కగా జీవిస్తూ ఉన్న సందర్భంలో ప్రకృతి వైపరీత్యం వల్ల ఆ దేశంలో కరువు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చినంటే 2వ కరువు. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబిమేలు నద్దకు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అబ్రహాము గారి జీవితానికి, ఇస్సాకు గారి యొక్క జీవితానికి
సాదృశ్యమైనటువంటి కొన్ని సంఘటనలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 12:10 చూడండి. ఆదికాండము 12:10. అప్పుడు అంటే అబ్రహాము గారు జీవిస్తున్నటువంటి దేశంలో కరువు వచ్చెను, భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాడు. 11 చూడండి. నీ వలన నాకు మేలు కలిగినట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును, నీవు నా సహోదరువని దయచేసి చెప్పమని చెప్పినట్టుగా ఇక్కడ మనము అబ్రహాం గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియదేని బట్లారా. అయితే అవే సంఘటనలు ఇస్సాకు జీవితంలో కూడా జరిగినాయి. అబ్రహాం గారు ఏదైతే మొదట కరువును ఆయన చూశారో ఆయన జీవితంలో, ఇస్సాకు కూడా రెండవ కరువును చూశాడు. అబ్రహాం కరువు వచ్చినప్పుడు గెరారులో నివసించడానికి అబ్రహాం గారు వెళ్ళారు. ఇస్సాకు కూడా ఇక్కడ గెరారులో నివసించడానికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఎలయనగా నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల సంతానమును విస్తరింపజేసి ఈ దేశంలో నీవు నీ సంతానమునకు ఇచ్చదనను, నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అని దేవుడు మరలా వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియదేని బట్లారా. అట్టి వాగ్దానాన్ని అబ్రహాము గారికి ఏదైతే దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చాడో, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరలా అబ్రహాము గారి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇస్సాకు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే తండ్రి యొక్క దీవెనలు కుమారుని మీదకి వస్తున్నట్టుగా ఇక్కడ మనం చేస్తున్నాం. అయితే దేవుడు ఒక నిబంధనను ఇస్సాకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి, నీ తండ్రిని నేను దీవించాను, నిన్ను కూడా నేను దీవిస్తాను, కానీ నీకు ఒక నిబంధన నేను గుర్తు చేస్తున్నాను. నీ తండ్రిని నేను ఎందుకు దీవించాను, నీ తండ్రిని ఎందుకు నేను ఆశీర్వదించాను, నీ తండ్రిని ఎందుకు అభివృద్ధి పొందించానో ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఇస్సాకుతో యెహోవా దేవుడు చెప్తున్నటువంటి, తండ్రి అనే దేవుడు చెప్తున్నటువంటి మాటను 5 మనం చూద్దాం. చూడండి 5 చదవండి. ఏలయనగా అబ్రహాము, దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు ఇస్సాకుతో, ఏలయనగా అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాని నా ఆజ్ఞలను జాగ్రత్త వినాలి, నా కట్టడలను నా నియమములను గై కొనునని చెప్పాను. ఎందుకు ఆశీర్వదించాను నీ తండ్రిని? కుటుంబం ఆశీర్దింపబడాలంటే దేవుని మాట వినాలి, కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలంటే దేవునితో నడవాలి. నువ్వు నేను లోకంతో నడుస్తాను, దేవా నువ్వు ఆశీర్వదించమంటే ఆశీర్వదించడు. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత ఒళ్ళొచ్చి పనిచేయాలని 24 తపన పడ్డా, ఆ తపనలన్నీ కూడా నీకు వృధా అయిపోతాయి, కానీ నీకు ఆశీర్వాదాలు రావు. ఇస్సాకు జ్ఞాపకం చేసుకో, నీ తండ్రిని నేను ఎందుకు దీవించాను, నీ తండ్రిని నేను ఎందుకు ఆశీర్వదించాను, నీ తండ్రిని ఎందుకు నేను నీ దేవుడిని చెప్పాను అని చెప్తూ ఇస్సాకు గుర్తుండేలాగా తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పి, ఏలయనక అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాని నా ఆజ్ఞలను ఏదైతే నేను అబ్రహాము గారికి చెప్పానో నా ఆజ్ఞలు బట్టి ఆజ్ఞలు అబ్రహాము గారు నెరవేర్చాడు, నీ తండ్రి నెరవేర్చాడు. రెండవది నా కట్టడలను నా నియమములను నీ తండ్రి నెరవేర్చాడు, నా కట్టడలను నా ఆజ్ఞలను నీ తండ్రి నెరవేర్చాడు, నా నియమములను గై కొన్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞలు నెరవేర్చాలి, నా ఆయన యొక్క కట్టడలు నెరవేర్చాలి. దేవుడు పెట్టేటటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని. లోకముతో స్నేహం చెయ్యొద్దు, లోకముతో స్నేహం చేసేవాడు నాకు వారసుడు కాడు. నేను లోకాన్ని విడిచిపెట్టాలి, లోకపు అలవాట్లు విడిచిపెట్టాలి, లోకపు స్నేహాన్ని నీవు విడిచిపెట్టాలి, అప్పుడు నేను నీతో స్నేహం చేస్తాను, నీవు నాతో స్నేహం చేస్తే నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు దేవుడు.
ఈ రోజున లోకంతో స్నేహం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునితో స్నేహం తక్కువ చేస్తారు, లోకంతో స్నేహము ఎక్కువ చేస్తారు. ఇంటి దగ్గర తక్కువ ఉంటారు, బజార్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటి? వారికి స్నేహం ఎవరితో చేయాలో, ఎవరితో చేయకూడదో వారికి తెలియదు కనుక. ఈ రోజున బాగుపడడానికి, బాగుపడి బ్రతికి ఆస్వాదించబడడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి 24 గంటలు కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సమయాన్ని వృధా చేసుకునే వారు కూడా చాలామంది భూమి మీద భూలోకంలో ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇస్సాకుతో, నీ తండ్రి అటువంటి వాడు కాదు, నా మాట విన్నాడు, నేను విధించినటువంటి ఆజ్ఞలు గైకొన్నాడు, నా కట్టడలను అనుసరించాడు, నా నియమ నిబంధనలు కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు కనుక నేను ఎవరితో చెప్పిన ఏమని చెప్తుంది తెలుసా? నేను అబ్రహాము దేవుడినని చెప్తానని అన్నాడు. దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చాలాసార్లు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడిని, నేను అబ్రహాము దేవుడిని చెప్పడానికి కారణం ఏంటంటే, అబ్రహాము ఎవరికైతే దేవుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి అంటే అబ్రహాము గారు చెడ్డ పనులు చేస్తూ, చెడ్డ కార్యకలాపాలు చేస్తూ, చెడ్డగా మాట్లాడుతూ లోకంలో చెడు తిరుగులు తిరుగుతుంటే నేను అబ్రహాము దేవుడు అని ఎందుకు చెప్తాడు? దేవుడు చెప్పలేడు కదా. అందుకే ప్రియదిన పిల్లారా, అబ్రహాము దేవుడని దేవుడు గర్వంగా చెప్పేవాడు ప్రతి చోట కూడా. నువ్వు ఎవరున్నాయన అంటే, నేను అబ్రహాము దేవుడిని తండ్రి అని దేవుడు చెప్పుకునేవాడు. ఈ రోజున మన పిల్లలు బాగుంటేనే కదా తండ్రి ఏమంటాడు, వాడు నా కొడుకు పలానా, వాడు నా కొడుకు పలానా, నాకు కుమారుడు అని చెప్పుకుంటూ ఉంటారు. అది కనుక చెడ్డ పనులు చేస్తున్నాడు అనుకోండి, తండ్రి ఏం చెప్తాడు, అది నా కొడుకు అని చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదా. అలాగే తండ్రి అయిన దేవుడు అబ్రహామును బట్టి నేను అబ్రహాము దేవుడిని చెప్పడానికి కారణం ఏంటంటే, అబ్రహాములో అటువంటి శ్రేష్టమైన గుణాలు లక్షణాలు అబ్రహాములో ఉన్నవి కనుక దేవుడు అబ్రహాము నాకు అబ్రహాము దేవుడు అని చెప్పుకునేవాడు. అందుకే అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టలలో నడిచాడు, నా నియమ నిబంధనలను గైకొన్నాడు కనుక నీవు కూడా వాటిని గైకుంటే నేను కూడా నిన్ను దీవిస్తూనే ఉంటాను, దీవిస్తూనే ఉంటాను. ఇప్పుడు దీవించాను, దీవిస్తూనే ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములనియు నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు. ప్రియదిన బిడ్డలారా, దేవుడు మాట్లాడడం అంటే ఆసామాసి కాదండి, దేవుడు మనతో ముచ్చటించడం అంటే ఆసామాసి కాదండి. దేవా నీవు నాతో మాట్లాడు అనేటువంటి స్వభావం మనకి ఎప్పుడు వస్తుందో తెలిసింది? దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరు దారులుగా కారుతున్నప్పుడు, మనకున్న కష్టాలను బట్టి, వేదలను బట్టి, బాధలను బట్టి దేవుని సన్నిధానం మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్పుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఏదో టిప్ టాప్గా వచ్చేసి ప్రభా నువ్వు నాతో మాట్లాడు అంటే మాట్లాడు, నీ పనులు చేసుకుంటూ ఉండి ఆదివారం ఒక్క రోజున వచ్చి, శనివారం ఒక్క రోజున వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించేసి ప్రభా నా మాట విన్నైనా, నా ప్రార్థన ఆలకించినంటే దేవుడు ఆలకించడు. జ్ఞాపకం చేసుకోండి, ఇంటి దగ్గర మీరు జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు జ్ఞాపకం చేసుకోవాలి, తెల్లారు లేచిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒకవేళ పని పాటల్లో పని చేస్తున్నప్పుడు కూన్ రాగాలు తీస్తూ ఉంటారు, ఆ సందర్భంలో కూడా దేవుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వంట చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు, పని పాటలు చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు, నడుస్తూ దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు, కూర్చుని పడుకుని కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిద్ర వచ్చేంత వరకు నువ్వేం చేస్తావు? ఆ సెల్ ఫోన్ చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, అడ్డమని అని చూస్తూ కాకుండా నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ పడుకో, నిద్రొస్తే నిద్రపో. కానీ దేవుడు నీతో పాటు నువ్వు చేసేటటువంటి క్రియలను బట్టి, పనులను బట్టి దేవుడు నీతో నడవడానికి, నీతో జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే అబ్రహాము గారికి ఇచ్చినటువంటి, ఆ అబ్రహాము గారు నెరవేర్చినటువంటి కార్యాలని ఇస్సాకుకు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా 5వ వచనంలో మనం చూస్తున్నాం. 6వ వచనం చూడండి ఒకసారి, 6వ వచనం చూద్దామా. ఇస్సాకు గ్యారారులో నివసించిన ఆ సోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరిని అడిగినప్పుడు ఆమె అతను నా సహోదరి అని చెప్పాను, ఎందుకనగా రెబ్కా చక్కనిది కనుక ఈ సోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను సంపుదరేమో అనుకుని తన భార్యను చెప్పుటకు భయపడెను. గమనించండి, ఇదే విషయం అబ్రహాము గారికి కూడా జరిగింది. ఇది అబ్రహాము గారు కూడా జరిగిందా?
ఇదే విషయం అబ్రహాము గారు కూడా జరిగింది. అబ్రహాము గారు గెరారులో నివసించడానికి వెళ్ళినప్పుడు కరువు వచ్చినప్పుడు అబీమెలు అక్కడ కూడా అబీమెలు అనేటువంటి ఒక ఆయన రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అక్కడ కూడా అబ్రహాము గారు ఇదే మాటను ఉదాహరించాడు. ఏమని? సారమ్మ గారిని చూసి ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. ఇక్కడ ఇస్సాకు ఏం చెప్తున్నాడు? ఈమె నా చెల్లెలు అని ఇస్సాకు కూడా రెబ్కాను బట్టి ఇక్కడ చెప్తున్నాడు. కారణం ఏంటంటే తల్లిలోని జీన్స్ అప్పుడప్పుడు మనుషులకు వస్తూ ఉంటాయి, అలవాట్లు కూడా వస్తూ ఉంటాయి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేయడానికి ఇస్సాకు గారిని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ రాయావసరం లే, కానీ దేవుడు ఎందుకు రాయించాడు? తప్పును తప్పుగా చూపించి ఒప్పును ఒప్పుగా చూపించడానికి, న్యాయాన్ని ధర్మాన్ని నెరవేర్చడానికి, వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఈ బైబిల్ గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో అబద్ధం ఆడలేదు అబ్రహాం గారు, విశ్వాసులు తండ్రి అంటున్నావు కదా, అబ్రహాం గారు అబద్ధం ఆడలేదా? అబ్రహాం కుమారుడు అంటే ఇస్సాకు అబద్ధం ఆడలేదు, యాకోబు కూడా అబద్ధం ఆడలేదా? తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకోలేదా? ఇలాగ వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు ప్రియజనపడలారా. అవన్నీ చెప్పడానికి వారికి ఇచ్చేటటువంటి అవకాశం కదా, ఎందుకు దేవుడు రాయించాలి, వీటిని తీసివేయచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ దేవుడికి ఉన్న ఆలోచన తెలుసండి, తప్పును తప్పుగా ఎత్తి చెప్పి ఆ తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించి మంచి మార్గంలో పెట్టడమే దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇవన్నీ బైబిల్లో రాయించి ఉంచారు. ఇలాగే ఎందుకు రాయించారు మనం అనడానికి వీలు లేదు. తప్పును తప్పుగా చూపించాలి. మనం ఏం చేస్తాం? కొంతమందిని చూపిస్తాం, పాడైపోయిన వాడిని చూపించి ఒరే నువ్వు బాగోకపోతే ఆ పాడైపోయిన వాడి జీవితంలాగా నీ జీవితం కూడా ఉంటుందని చెప్పడానికి పాడైపోయిన వాడి జీవితాన్ని ఉదాహరణగా మనము తీసుకుంటాం. అంతే కదా, పాడైపోయిన ఎందుకు చెప్తాం? మంచివాడికి ఒరే ఆడు తిన్నాడు తాగాడు తిరిగాడు అది నాశనం అయిపోయాడు రా, నీవు కూడా తిని త్రాగితే అలాగే నాశనం అయిపోతావు అని చెప్పడానికి, చెడిపోయిన వాడిని ఉదాహరణ తీసుకుని వాడిలాగా నువ్వు ఉండొద్దురా అని చెప్పడానికి ఆ చెడిపోయిన యొక్క వృత్తాంతాన్ని మనము చెప్తూ ఉంటాం. సాదృశ్యంగా మంచిగా జీవించేవాడిని కూడా చూపిస్తాం, చెడ్డగా జీవించేవాడిని కూడా చూపిస్తాం. మరి పిల్లలను బెదిరిస్తాకి మనం ఏం చేస్తాం? చిన్నపిల్లల్ని బెదిరిస్తాకి మనం ఏమంటామండి? రేపు భూషుడు వస్తున్నాడు నువ్వు తినకపోతే అంటాం. మరి తప్పు కదా, భూషుడు వచ్చి ఎత్తుకుపోతాడుగా, మరి ఎత్తుకుపోతే మరి వాడికి బాధగా. ఎందుకు చెప్తాం మనం? చెడ్డ విషయంలో నుంచి మంచి లక్షణాలు చూసుకోవడానికి, మంచి లక్షణాలు మనం కనుగొనడానికి, మంచి లక్షణం ద్వారా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడైతే భూచోడు అంటావో ఇక తిన్నోడు అప్పుడు తినడానికి ప్రయత్నం చేస్తాడు, వారికి ఒక మేలు కలుగుతుంది వాడు చూపించినప్పుడు. అందుకే ఈరోజున దేవుడు కూడా చెడ్డను చెడ్డగా మంచిని మంచిగా పరిశుద్ధ గ్రంథంలో అయినా ఎత్తి చూపించి మనం మారడానికి, మనం మార్పు పొందడానికి దేవుడు ఈ కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు గెరారులో నివసించిన చోటు మనసు అతను భార్యను చూసి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె సహోదరిని చెప్పిన ఎందుకనగా రెప్కా సక్కనది కనుక ఈ చోటు మనుషులు ఆమె నిమిత్తమునను సంపుదిరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్య జాతిని బట్టి, మనుషులను బట్టి, ఆ మనుషుల్లో ఉన్నటువంటి వారి ప్రవర్తనను బట్టి ఎవరైనా పొరుగు దేశం వాళ్ళు వచ్చి ఈ గ్యారాలో నివసించడానికి వస్తే అంతకుముందు జరిగిన సంభవాలు ఏంటంటే ఆ భార్య బాగుంటే అందంగా ఉంటే ఆ భర్తను చంపి విధవరాలైనటువంటి భార్యను వాళ్ళు ఏం చేసుకునేవారు? వివాహం చేసుకునేవారు. అందుకోసం మరి ఇస్సాకు అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యారాలకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం వారు చెప్పారు, అయ్యా నీ భార్య చాలా అందంగా ఉంది, నీ భార్య చాలా అందమైంది కనుక నువ్వు ఒక మాట చెప్పి ఎవరన్నా అడిగితే నా భార్య కాదు చెల్లెలని చెప్పు, చెల్లెలని చెప్తే చుట్టుపక్కల వారు ఎవరు కూడా దగ్గరికి రారు, భార్య అంటే మాత్రం భర్తను చంపి భార్యను తీసుకుని వెళ్ళిపోతారు. అందుకనుక నువ్వు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడని ఎవరో తెలిసినోడో పక్కోడో మంచి వీడిని ప్రేమించేవాడు ఎవడో చెప్పుంటాడు. ఆ విషయాన్ని పట్టుకుని ఇస్సాకు ఏమన్నాడు అంటే ఈమె నా భార్య కాదు అన్నాడు. అబ్రహాముకి సారమ్మ గారు భార్య కాదు చెల్లన్న మాట కూడా వాస్తవమే, ఇస్సాకు కూడా రేపుగా భార్య అన్న మాట కాకుండా ఇస్సా చెల్లెల వరుస కూడా అవుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. కనుక ప్రియుడైన బిడ్డలారా, ఇస్సాకు చెప్పిన మాటకి వారందరూ కూడా అలాగే అనుకున్నారు. ఈ మాట ఆ నోట దేశంలో మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా రాజు అనేటువంటి అభిమేలు దగ్గరకు చేరిని, రాజైన అభిమేలు దగ్గరకు చేరిని. ఎందుకు చేరిపోని? అది రాజ్యం కనుక
రాజ్యములు ఎవరు మాట్లాడుకుంటున్నా కానీ రాజు దగ్గర ఉన్న సేవకులు ఆ దేశంలో తిరుగుతున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు విన్నటువంటి మాటలు రాజు చెవిని కూడా పడ్డాయి. ఓహో, ఒక వ్యక్తి వచ్చాడా పొరుగు దేశం నుంచి, ఆ వ్యక్తికి చాలా సంపద ఉందా, అబ్రహాం గారు కుమారుడా, మాగానుంది, ఇంకేముంది, వాళ్ళు జీవించడం అనుకున్నాడు రాజుగారు. కానీ రాజుగారితో ఇంకో మాట చెప్పాడు, ఆమె అతని దగ్గర ఒక చెల్లెలు ఉందండి, ఆ చన్నదమ్ములు ఇద్దరు అన్న చెల్లెలు వచ్చి బ్రతుకుతున్నారు అని చెప్పాడు. బాగానుంది, అంతవరకు బాగానుంది. కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని నెలలు గడిచినాయి, కొన్ని సంవత్సరాలు గడిచినాయి. గడిచిన తర్వాత జరిగిన సంభవాన్ని ఒకసారి మనం చూద్దామండి. చూడండి 8వ వచనం చూడండి. అక్కడ ఇస్సాకు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు కిటికీల నుంచి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనపడెను. చిన్న అబద్ధం విన్నారు, పెద్ద అబద్ధమేం కాదు. చిన్న అబద్ధము ఎంత పొరపాటును తెచ్చిందంటే ప్రియదిన బడారా చాలా పొరపాటును తీసుకుని వస్తుంది. కొన్ని కొన్నిసార్లు చిన్నదే కదా, లేదంటే పోయిదే, కాదంటే పోయేనే, నేను కాదంటే వదిలిపోయే, నేను మాట్లాడలేదంటే వదిలిపోయాను, చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఆ చిన్న చిన్న అబద్ధాలు కూడా దేవుడు ఏం చేస్తాడు, దాటిని కౌంట్ చేస్తూ ఉంటాడు. కౌంట్ ప్రియదిన బడారా గమనించండి, ఇక్కడ ఇస్సాకు ఆడినటువంటి అబద్ధం ఆ నోట ఈ నోట రాజుగారి దగ్గరికి చెల్లింది. కొన్ని సంవత్సరాలు అయింది, కొన్ని నెలలైంది, కొన్ని రోజులైంది. ఒక రోజున అభిమేలేకు తన మందిరంలో ఉండి తన కిటికీలో నుంచి దేశాన్ని చూస్తున్నాడు, ఆ పరిసర ప్రాంతాలు చూస్తున్నాడు. చూస్తుంటే ఇస్సాకు తన భార్యతో సరసమాడుతున్న సందర్భాన్ని రాజుగారు గమనించాడు. ఇదేంటి, వారిద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు కదా, అన్నా చెల్లెళ్ళినప్పుడు ఎలా సరసమాడతారు అని అభిమేలేకు అనుమానం వచ్చి ఏమని చేశాడు, దీన్ని ఇస్సాకును రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అభిమేలేకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్య, ఆమె నా సహోదరిని ఎలా చెప్పుతావని అడుగుగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటుని అని అతనితో చెప్పాను. అబ్రహాము గారు చెప్పిన సమాధానమే ఇస్సాకు కూడా అభిమేలేకు చెప్పాడు. అబ్రహాము గారు ఏం చెప్పాడు, అయ్యా మీ రాజ్యంలో అంత మంచివారు లేరు, ఎవరన్నా భార్య భర్తలు నీ రాజ్యంలోకి వస్తే భర్తను చంపి ఆ భార్యను తీసుకుని వశపరుచుకునేటటువంటి సాంప్రదాయం నీ రాజ్యంలో ఉంది, అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ విషయం నాకు తెలిసి నా భార్య అయినా కానీ నా చెల్లెని చెప్పాను, చెల్లెని చెప్పిన మాట కూడా వాస్తవమే, ఆమె నా తల్లి కుమార్తె కానీ నా తండ్రి కుమార్తె కాదు, ఆమె నాకు చెల్లెల వరుస అవుతుందని అబ్రహాము గారు అక్కడ చెప్పాడు, అక్కడ వివరణ ఇచ్చుకున్నాడు. ఇక్కడ ఇస్సాకును కూడా అభిమేలకు పిలుపు ఇచ్చాడు, ఏమయ్యా నా చెల్లెలు అన్నావు కదా, నేను కిటికీలో చూస్తే నువ్వు సరసమాడుతున్నావు కదా అని ఇస్సాకుని అడిగినప్పుడు ఇస్సాకు కూడా చెప్పాడు, దానికి ఉన్న సారాంశం చెప్పేశాడు. ఎందుకు భయపడ్డాడు, ఎందుకు చెల్లెలను చెప్పాడు అన్నది అభిమేలతో చెప్పి చూడండి. ఎందుకు ఆమె నా సహోదరి అని ఎలా చెప్పుతావని అడుగుగా ఇస్సాకు ఆమె నన్ను ఆమెను బట్టి నన్ను చంపుదరేమో అనుకుంటుని అని అతనితో చెప్పాను. ఎందుకంటే నీ రాజ్యం కూడా బాగాలేదు, ఫిలిస్తీన్ రాజ్యం అంతా కూడా దౌర్జన్యపు రాజ్యం, ఎవరన్నా అందంగా కనబడితే వారికి భర్త ఉంటే చంపి వారు తీసుకెళ్ళిపోయినట్టు సాంప్రదాయం అది. కానీ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి జబ్బు జాజ్యం అటువంటి వంకరతన వారిలో ఉంది కనుక ఇస్సాకు భయపడి అలా చెప్పాడు. బాగుంది. అయితే అభిమేలకు అంటున్న మాట మనం చూడండి, పదవచనం. అప్పుడు అందుకు అభిమేలకు ఇస్సాకు, నువ్వు చేసిన పని ఏమి, ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా సైనించవచ్చనే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను. ఏమన్నాడండి, ఎవరైనా ఈ జనులు ఎవరన్నా చెల్లెలు కాబట్టి ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి మాకు మా మీదకి పాతకం తెచ్చిపెట్టేవాడవే కదా, మా మీదకి శాపాన్ని, పాతకం అంటే శాపము, పాతకం అంటే శిక్ష, పాతకం అంటే దేవుడి నుంచి వచ్చేటువంటి ఉగ్రత అంటే. అభిమేలకు ఏం గమనించాడు, అభిమేలకు ఏం గమనించాడంటే ఇతడు అబ్రహాము కుమారుడు, అబ్రహాము గారు దేవుని వంశమున వచ్చినటువంటి వ్యక్తి, అబ్రహామును దేవుడు దీవించాడు కనుకనే అబ్రహాముకి అంత ఆస్తి ఉంది, అంత సంపద ఉంది, అటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకు కనుక ఇస్సాకును కూడా దేవుడు దీవించి నడిపించేవాడు కనుక, దీవించి నడిపించేవాడు కనుక ఇతని మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇతన్ని ఏమన్నా మనం చేస్తే మన దేశానికి మన ప్రాంతానికి నష్టవరా బాబు అని భయపడి అభిమేలకు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అభిమేలకు అంటున్న ఈ మాటకు అర్థమేంటో తెలుసా, ఏమీ తెలియకుండా అభిమేలకు ఈ మాట ఎందుకు అంటాడు, ఇస్సాకు కూడా దేవుని కోపుదల ఉందని సత్యాన్ని
అభిమేలకు గమనించాడు. కనుకనే నీవు మాకు చేసిన పని ఏమి? ఈ జనులు ఎవడైనా ఆమెతో నిర్భయము సైనించవచ్చని అప్పుడు నీ మామయ్యకి పాతకము తెచ్చి పెట్టువాడవు అవుదువేమో అన్నాడు. అప్పుడు అభిమేలకు ఆ ఇస్సాకును అలాగ పక్కన పెట్టి తన సేవకుల్ని పిలిచి సేవకులతో చెప్తున్న మాట 11వ వచనం చూద్దామండి. అభిమేలకు తన సేవకులకు తన సైనికులను తన ప్రజలందరికీ సాటింపు వేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందురని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా. ఎందుకు అభిమేలకు ఎలా చెప్పాడు? బయట పొరుగురు నుంచి వచ్చి తన దేశంలో కాపురం ఉంటున్న నివసిస్తున్నటువంటి ఇస్సాకును బట్టి రాజు ఎందుకు అంత భయపడాలి? ఎందుకు భయపడాలంటే రాజుకు తెలుసు ఇస్సాకు అబ్రహాము కుమారుడని, అబ్రహామును దీవించిన దేవుడు ఇస్సాకును కూడా దీవించాడని. ఇస్సాకు గెరారులోకి వచ్చేసరికి తనకున్న సంపద, తనకున్న ఆస్తుపాస్తులు చూడు అభిమేలకు చూశాడు కనుక అభిమేలకు అర్థం చేసుకున్నాడు ఇతడు దేవుని ద్వారాగా ఆస్వాదింపబడిన వాడని. అందుకే తన ప్రజలందరికీ ఎప్పుడు ఇతను జోలికి వెళ్ళొద్దు, ఇతను ఎవరు కూడా ఏమీ చేయదు. ఎవరన్నా ఒకవేళ అతను జోలికి వెళితే వారికి వచ్చే శిక్ష ఏమన్నారు తెలుసండి? కారాగారంలో వేస్తానని చెప్పలే, కొరడాలతో కొట్టిస్తానని చెప్పలే, ఏం చెప్పాడు? మరణశిక్ష దండన, మరణ దండన విధించబడుతుందని చెప్పి శాసనాన్ని అభిమేలకు చేసేసాడు. ప్రీతిని బిడ్డలారా, అంటే దేవుని బిడ్డలకు కాపుదల ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి. అన్య దేశములలో కూడా చూడండి, అభిమేలకు దేశంలో కూడా ఎంత ప్రీతిని బిడ్డలారా గమనించండి. అభిమేలకు కూడా ఇస్సాకును గమనించాడు, ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు గుర్తించినట్టుగా మనం చూస్తున్నప్పుడు 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దినములు అయిపోయిన తర్వాత ఇస్సాకు ఆ దేశం మందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతుల ఫలమును పొందెను. ఇస్సాకు ఏం చేశాడంటే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. గెరారులో వ్యవసాయం చేయడం ప్రారంభించి విత్తనం వేశాడంటే ఇస్సాకు విత్తనం వేసే ముందు ప్రార్థన చేశాడు, విత్తనం వేసిన తర్వాత కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తుంటే సకాలంలో వర్షాలు పడుతున్నాయి, సకాలంలో చక్కగా నేల ఆ పంటను అభివృద్ధి చేస్తుంటే ఎంత వచ్చిందంటే ఆ సంవత్సరము 100 అంతుల ఫలమును పొందెను. 100 అంతుల ఫలం పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం ఊడ్చినకి మొదలుకోండి, వరి పంటను ఊడ్చిన మొదలుకొని, వరి విత్తనం ఊడ్చిన మొదలుకొని, దాన్ని కాపుదల చేస్తూ 6 నెలలు దాన్ని కాపలా కాయాలి. ఎలాగా? చక్కగా తడి పెట్టాలి, పురుగు పట్టకుండా ఎరువులు వాడాలి, అలాగే పురుగు మందులు కొట్టాలి, దానికి సరైన సమయంలో నీరు పెట్టి తడి పెట్టి ఎరువులు వేసి పెంచితేనే కానీ ఆ పంట చేతికి రా. రోజుల్లో బోర్లు, ఎందుకని ఇస్సాకు విత్తనం వేసినప్పుడు బోర్లు లేవు, పంపు సెట్లు లేవు, కరెంటు లేదు. కానీ ఎలాగుండాలి? ఆ విత్తనానికి నీరు కావాలంటే ఆకాశం నుంచి నీరు కురిపింపబడ జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇస్సాకు చేసినటువంటి విత్తనం ఫలించాలంటే ఏం చేయాలండి? సకాలంలో వర్షము కురవాలి, సకాలంలో ఎరువులు వేయాలి, సకాలంలో దానికి చేయవలసిన సౌకర్యాలు చేయాలి. మరి 100 అంతుల ఫలం పొందాడంటే అర్థం ఏంటి? దేవుడు ఇస్సాకు వేసినటువంటి విత్తనాన్ని అభివృద్ధి పొందించుకుంటూ వచ్చాడు. 100 అంతుల ఫలము పొందేలాగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ఒక మాట ఉంది, యెహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఏ మనుషుడు గొప్పవాడయ్యాడండి? ఇస్సాకనే మనుషుడు గొప్పవాడయ్యాడు. దేవుడు యెహోవా అతనిని ఆశీర్వదించను గనక. ఈరోజు చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటో తెలుసండి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు చేస్తున్న పని దీవింపబడాలంటే, నీ వ్యాపారం అభివృద్ధి పొందాలంటే, నీ ఉద్యోగం అభివృద్ధి పొందాలంటే, నీ కుటుంబం సంతోషంతో ఉండాలంటే, నువ్వు అటు ఇటు తిరిగితే కుదరదు. ఎలా తిరగాలి? దేవునితో నడవాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవునికి నీవు విధేయుడిగా ఉండాలి. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు మరి ఇస్సాకుతో చెప్పాడు, నీ తండ్రి ఇలాగ నడుచుకున్నాడు కనుకనే నేను నీ తండ్రిని ఆశీర్వదించాను. ఏమైనా ఆశీర్వదించాడు అంటే ఆయన నేను విధించిన ఆజ్ఞలను అనుసరించాడు, నేను విధించిన కట్టలను నెరవేర్చాడు, నా నియమ నిబంధనలను గైకొన్నాడు కనుకనే నేను నీ తండ్రిని అబ్రహామును దీవించాను. నిన్ను కూడా ఇవి నెరవేరుస్తాను, నేను కూడా నిన్ను దీవిస్తాను. ఇస్సాకును ఎందుకు దీవించాడు? 100 అంతుల ఫలం ఎందుకు కలిగింది ఇస్సాకు కంటే? దేవుడు యెహోవా అతను ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడు అయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు గొప్పవాడు అయిన సంగతి ఎవరు కనుగొనాలి? నీ చుట్టుపక్కల ఉన్నవారు కనుగొనాలి.
దేవుడు నిన్ను దీవించాలని సత్యాన్ని ఎవరు తెలుసుకోవాలి? ఆ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకుని ఇతన్ని దేవుడు దీవిస్తున్నాడురా, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడురా, ఏ పని చేసినా కానీ ఇతనికి దేవుడిగా తోడుగా ఉన్నాడని సత్యాన్ని వారు తెలుసుకుని నిన్ను బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 16 వచనం చదువుతాం చూడండి ఇక్కడ. అభిమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పిన. ఎందుకు చెప్పాడు? ఇస్సాకు అభివృద్ధి పొందుతున్నాడు, ప్రతి సంవత్సరం కూడా దీవింపబడుతున్నాడు. ప్రతి సంవత్సరం గొర్రెలు కానీ గొడ్రులు కానీ మేకలు కానీ అతనికి ఉన్నటువంటి గాడిదలు కానీ సంపద అంతా కూడా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. ఈ సంవత్సరం 1000 ఉంటే వచ్చే సంవత్సరం 10,000 అవుతుంది, మరలా వచ్చే సంవత్సరం 100,000 అయిపోతుంది. అలాగా ఇస్సాకు యొక్క సంపద సంతత కూడా అభివృద్ధి పొందుకుంటూ వచ్చేస్తుంటే ఎవరు చూశారు? అభిమెలెకు రాజు అంటే అభిమెలెకు చూసి, ఏదంటారా, మన సంపద పెరగడం లేదు, మన రాజ్యం పెరగడం లేదు, మన రాజ్యంలో వ్యక్తుల యొక్క ఆస్తులు పెరగడం లేదు, ఎక్కడి నుంచో పొరుగు నుంచి మన దేశంలో తలదాచుకుంటాకు వచ్చినటువంటి ఇస్సాకు యొక్క సంపద ఇలా పెరిగిపోతుంది. అతను మన దగ్గర ఉంచుకున్నాం అనుకో, మన పల్లిస్తీల రాజ్యం అంతా కూడా అతడు స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది, అతను పంపించేద్దామని చెప్పి అభిమేలకు ఏం చేశాడు తెలుసండి? ఇస్సాకును పిలిపించి ఇస్సాకుతో చెప్తున్నాడు, అభిమేలకు నువ్వు మాకంటే బహుబలము గలవాడు ఇస్సాకు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఎలా అనగా, అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చి వేసిరు గనక అతడు తన తండ్రి అయిన వాటికి ఏ పేళ్లు పెట్టినో పేళ్లు చెప్పిన తిరిగి వాటికి పేళ్లు పెట్టినో. మరి ఇస్సాకు దాసులు 19 వచనం చూడండి ఒకసారి, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలలో త్రవ్వగా జలల గల నీళ్ల బావి దొరకను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టిను. ఎసేకు అంటే అర్థం ఏంటంటే జగడమాడడం, జగడం. ఎసేకు అనే పేరుకు అర్థం ఏంటంటే వారు జగడమాడారు. ఆ నీళ్ల బావి దువ్విన తర్వాత ఇస్సాకు కాపురులు తవ్వినప్పుడు, నీళ్లు పడ్డప్పుడు, జల్లగల నీళ్లు బావి వారికి పడినప్పుడు వారు గొడవ పడ్డారు. కనుక ఆ గొడవ పడినటువంటి విధానాన్ని బట్టి ఇస్సాక్ అక్కడ ఇసేక్ అని పేరు పెట్టి అంటే జగడమాడారని సత్యాన్ని తెలియజేయడానికి. తర్వాత అతను పేరు పెట్టిన వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకున జగడమాడారు కనుక దానికి చిత్నా అని పేరు పెట్టిన. చిత్నా అంటే విరోధంగా పోట్లాడడం. ఎవరికి? ఇస్సాకు కాపర్లకు విరోధంగా పోట్లాడడం కనుక చిత్నా అనేటువంటి పేరును పెట్టినట్టుగా మనం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించిన దాని విషయం వారు జగడమాడలేదు కనుక అతడు ఇస్సాకు యెహోవా మనకు ఎడమ కొలుగు చేస్తున్నాడు కనుక ఈ దేశం మంది అభివృద్ధి పొందదు అనుకుని దానికి రెహబోతు అను పేరు పెట్టిన. రెహబోతు అంటే దేవుడు మనకు ఎడము కలిగించను అనేటువంటి అర్థం. అక్కడ నుండి అతడు బెహర్షబాకు వెళ్ళాడు. ఆ రాత్రి అయిన యెహోవా అతనికి ప్రత్యక్షం. 24 వచ్చింది చూడండి, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము, నా దాసుడిని అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసుకొనెను. అంటే దేవుడు ఇస్సాకుతో కూడా నడుస్తున్నాడని, దేవుడు ఇస్సాకు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడని, దేవుడు ఎప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తున్న సత్యాన్ని ఈ వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 26 వచనం చూడండి, అంతటా అభిమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇదంతా ఎవరు చూస్తున్నది తెలిసండి? వెళ్ళిపోమ్మన్నాడు కదా ఇస్సాకుని అభిమెలెకు. ఇస్సాకు వెళ్ళిపోయి ఎక్కడ చేశాడు? ఆ గెరారు లోయలో గుడారం వేసుకుని ఉంటున్నాడు. ఆ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో కూడా ఇస్సాకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు ఇస్సాకు అభివృద్ధి పొందడం మొదలుపెట్టాడు. ఇస్సాకు ఎలాగా అభివృద్ధి పొంది దీవింపబడుతుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అభిమేలకును మనం చూసినప్పుడు గెరారు రాజున అభిమేలకు అతనికి మతిపోతుందో పక్క నుంచి. అందుకని తన సేనాధిపతిని తీసుకుని అలాగే పికోళ్ళని తీసుకుని
అబిమెలెకు ఏం చేశాడండి, ఇస్సాకు దగ్గరికి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు చూడండి 26వ వచనం, అంతటా అబిమెలెకు అతని స్నేహితుడైన ఆహుజాతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారులో అతని ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు మీరు వచ్చిరని వారిని అడుగగా, ఇస్సాకు అంటున్నాడండి, ఈ గ్యా అబిమెలెకు ఏం చేశాడు తెలుసండి, తన స్నేహితుడిని సేనాధిపతిని పికోలను తీసుకుని ఇస్సాకును దర్శించడానికి వచ్చాడు, సందర్శించడానికి, యుద్ధానికి కాదు. వచ్చినప్పుడు ఇస్సాకు వారిని చూసి, ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు మీరు, ఏ కారణం చేత వస్తున్నారు, నేను మీ దేశంలో నివసించినప్పుడు మీ దేశంలో నుంచి నన్ను వెళ్ళిపోమని పంపించేశారు కదా, మరి నాతో మీకేం పని అని ఇస్సాకు అక్కడ వారిని అడిగినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన, అడిగితే వారు చెప్పినటువంటి మాటను మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చూడండి ఏంటో ఆ మాట చూడండి, వారు 28వ వచనం చదవండి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూసింది గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక నిబంధన ఉండవలననియు, ప్రమాణం ఉండవలననియు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బయట వారికి కనపడాలండి, అన్యులు మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు కనుక దేవుడు వారిని దీవిస్తున్నాడని వారు అనుకోవాలి. ఎప్పుడు బాధతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ లేమిలో కష్టాలలో ఇరుకల్లో ఇబ్బందుల్లో మనం ఉంటే బయట వారి ఏమంటారు, దేవుడు నమ్ముకుని ఏంటి కష్టాలు అంటూ ఉంటారు. కానీ కొన్ని కష్టాలు దేవుడు మనలను విశ్వాసంలో ముందుకు నడిపించడానికి, విశ్వాసంలో బలపరచడానికి కొన్ని వస్తే మన ప్రవర్తనను బట్టి, మన బ్రతుకులను బట్టి, మన అలవాట్లను బట్టి కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి. ఈ మన అలవాట్లు బట్టి వచ్చే కష్టాలని దేవుడు పెట్టాడని అనుకోకూడదు. దేవునితో నడుస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దేవుళ్ళు బలపడడానికి అది. కానీ మన చేతిని బట్టి, మన చేతి పనులు బట్టి, మన చే నోటి మాటలు బట్టి, మనం చేస్తున్న వృధా కాలక్షేపాన్ని బట్టి ఒకవేళ కష్టాలు వస్తే ఆ కష్టాలు దేవుడు పెట్టినాయి అని మనము అనుకోకూడదు. చూడండి అన్యులైనటువంటి వారు అబిమెలెకు జీవితం, అబిమెలెకు తన స్నేహితుణ్ణి మరి తీసుకుని పికోల్ని తీసుకుని వచ్చి ఇస్సాకుతో చెప్తున్న మాట మనం చూసినట్లయితే ఆయన అంటాడు, మేము నిన్ను వారు నిత్యముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూసితే కనుక మాకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవాలని వచ్చావండి ఇస్సాకు గారు అంటున్నాడు. గౌరవించే మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దీవించడం నేను చూస్తున్నాను కనుక ఆ దీవెన బట్టి నువ్వు పెద్దవాడు అవుతావు, పెద్ద జనాంగం అవుతావు కనుక ఆ జనాంగాన్ని బట్టి నీవు ఒకవేళ మా మీదకి రాకుండా, మా మీద యుద్ధం చేయకుండా, నిన్ను వెళ్ళగొట్టేసామని కోపం నీలో పెట్టుకోకుండా మనం సమాధానంగా ఉంటే బాగుంటుంది, ఒక ప్రమాణం కానీ అని ఒక నిబంధన కానీ చేసుకుందాం మంచిదని అనుకోవడానికి మేము వద్దకు వచ్చామని చెప్పాడు. చూడండి 29వ వచనం, అయినా కానీ నేను మీకు అపకారం చేయలేదు, మేము నిన్ను ముట్టక నీకేం నీకు మేలే తప్ప మరేమూ చేయక నిన్ను సమాధానంగా పంపివేసింది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అనేది. ఎవరన్నారండి, యెహోవా ఆశీర్వాదం పొందినవాడవు, నీవు ఆశీర్వాదం పొందినవాడవు కనుక నీ మీదకి ఎవరి మీద రాలేం కనుక నీకు ఒక నిబంధన ఉంటే బాగుండు అంటారు. కానీ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఎందుకు దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఇస్సాకుతో నడుస్తున్నాడు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది అండి. ఇక్కడ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సన్నివేశము ఆ వాక్యానికి సరిపోయేదిగా ఉంటుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఏంటండి నీ ప్రవర్తన, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట, నీ భాష, నీ క్రియలు, నీ కార్యాలు దేవునికి గనక ప్రీతికరమైతే, అంటే అంత ప్రీతికరంగా నడిచేటటువంటి లక్షణాలు కూడా ఉండాలి మనలో అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఒకవేళ దేవునికి ప్రీతికరంగా అయితే, దేవునికి ఇష్టమైతే, దేవునికి అనుకూలమైతే ఏం చేస్తారంట, నువ్వు మీద ఎవరైతే శత్రువులుగా ఉండి నిన్ను భయపెట్టాలని, బాధ పెట్టాలని, నిన్ను చంపాలని, నేను ఇబ్బంది పెట్టాలని ఎవరైతే శత్రువులు చూస్తూ ఉంటారో ఆ శత్రువులంట మిత్రులుగా దేవుడు చేస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
శత్రువు కూడా నిన్ను తొరుగుతున్నట్టు అర్థమేంటో తెలిసింది, నీ ప్రవర్తన దేవునికి ఇష్టం కాలేదు అని గుర్తించాలి. నువ్వు నీ నడవడిక దేవునికి ఇష్టం కాలేదని గుర్తించాలి. నీ మాట నీ క్రియలు దేవునికి ఇష్టం కాలేదని నువ్వు గుర్తించాలి. ఇస్సాకు యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కనుక, ఇస్సాకు నడవడిక దేవునికి ఇష్టమైనది కనుక, ఇస్సాకు జీవితం దేవునికి ఇష్టమైనది కనుక, ప్రియదినబడ్డారా, శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా చేసి ఇస్సాకు దగ్గరికి పంపించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, అందుకే నేను నిన్ను ముట్టగా నీకు మేలే చేసింది కానీ నిన్ను కీడు చేయలేదు కనుక, నిన్ను సమాధానమే మేము పంపివేచ్చు కనుక, నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందాము అనుకుంటుంది. ఇప్పుడు ఈ నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అనేది 30 వచనం చూడండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పూచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. శత్రువులు మిత్రులు అయిపోయారు. దేవునిలో ఒక మాట ఉంటుంది తెలిసి, నీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు అని. శత్రువు ఎక్కడైనా భోజనం పెడతాడండి మనకి? పెట్టడుగా. శత్రువు కొడతాడు, భోజనం పెట్టడు. శత్రువు తిడతాడు, భోజనం పెట్టడు. శత్రువు మనల్ని ప్రాణం తీయాలని చూస్తాడు, మనల్ని ఆదరించాలని చూడ. కానీ దేవునికి మన జీవితం మనం బ్రతికి ఇష్టమైతే దేవుడు ఏం చేస్తాడండి? శత్రువును కూడా ఎలాగ మార్చేస్తాడండి? మిత్రుడుగా మార్చేస్తాడు. మిత్రుడికి శత్రువుకి ఉన్న భేదం ఏంటి? మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆడితో కూర్చుంటాం, ఆడితో మాట్లాడతాం, ఆడి మీద చెయ్యేస్తాం, వాడు మనతో మాట్లాడతాం, మనం వాడితో మాట్లాడతాం. మనం తిన్నది ఆడు తింటాడు, ఆడు తిన్నది మనము తింటాం, ఆడు పక్కనే పడుకుంటాం, ఆడు పక్కనే సంచరిస్తూ ఉంటాము. సో మిత్రుడితో మనకు భయం ఉండదు, శత్రువుతో అలా భయం ఉండదా? ఎక్కడికి ఏం చేస్తాడు అని రోజు రోజు గంట గంటకి నిమిషానికి నిమిషానికి భయపడుతూ చచ్చిపోవాలి. అక్కడ దగ్గరికి వెళ్ళడానికి మనము ముందుకెళ్ళాం కదా. మనం అప్పుడు అలాగే ఎదురుకుండా వస్తున్నాడండి, అది శత్రువే మనకి. మనం వాడికి ఎదురుకుండా వెళ్ళి, అరే నీకు నేను డబ్బులు ఇవ్వాలి, చూసావా నేను ఇవ్వలేదు అంటావు అంటారా? ఆడు ఆడికి నీవు కనపడవు కానీ నీకు ఆడు కనపడతాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియదైన వాళ్ళారా, ఎవరికన్నా మనం అప్పున్నాం అనుకోండి, అప్పిచ్చినోడు అంత దూరం నుండి మనం చూడలేడు కానీ అప్పు తీసుకున్న మనకి ఎంత దూరం ఉన్నా ఎంత సొంతలో ఉన్నా అప్పిచ్చినోడు కనపడతాడు. అటు నుంచి ఇటు మనం పారిపోతూ ఉంటాం. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు నేను నెతుకుతాను, దొరకరు నాకు అప్పించిన, నేను ఇప్పించిన వాళ్ళు నన్ను ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, అటు పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఆడు స్నేహితుడు చెప్తాడు, ఏమండి మీకు అప్పిపోల్సిన వాడు వెళ్ళిపోతున్నాడు చూసారా అంటాడు. ఓన్లేరా బాబు అంటాం అంతే. కనుక ప్రియదిన శత్రువుకి మిత్రువుకి చాలా తేడా ఉంది. కనుక నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగినటువంటి అధికారము దేవునికి ఉందని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 31వ వచనం. తెల్లవారినప్పుడు అబిమెలెకును తన సైన్యమును లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నది. తర్వాత ఇస్సాకు వారిని సాగ నంపక వారు అతని అడ్డు నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దిన మంది ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతను తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు కనుక దానికి షాబా అను పేరు పెట్టిను. షాబా అనగా ప్రమాణము. 3 ప్రమాణాలను కూడా దీనికి పేరుంది. ప్రమాణముగా ఆ బావికి పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు యొక్క జీవితం చాలా శ్రేష్టంగా జరుగుతూ 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 ఉంది. ఆయన పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, వయసు పెరుగుతుంది. అలాగే యాకోబు ఏసవులు కూడా పెరుగుతున్నారు. పెరిగే సందర్భంలో యాకోబు అయితే తల్లి దగ్గర ఉన్నాడు, ఏసవ్ అయితే ఏం చేస్తున్నాడు అండి, అడవికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ వేటాడి మాంసం తెస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకుంటే కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు పడేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే యాకోబు తండ్రికి తల్లికి కూడా నెమ్మదస్తుడిగా కనపడ్డాడు, ఏసావు మాత్రం తండ్రికి ఒక్కడికే నెమ్మదిగా కనిపించాడు. ఇక్కడ విషయం చూస్తే ఏసావు పగబట్టాడు యాకోబు మీద. ఎలాగో తెలుసా, నా యొక్క జ్యేష్ఠత్వపు హక్కును వీడు కొనేసుకున్నాడు, నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు కనుక నా తల్లిదండ్రులు నేను కోపం పుట్టించాలి, నా తల్లిదండ్రులు నేను ఏడిపించాలి వీళ్ళిద్దరిని అని చెప్పి ఏసావు ప్రణాళిక వేసుకుని చేసిన కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. 34వ వచనం చూడండి, 34వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు ఇత్తీయుడైన బెయేరి కుమార్తెయను యాహోదీతును, ఇత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమతును పెండ్లి చేసుకును. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన
కలుగజేసిరి. ప్రారంభించేశాడు ఏసావు. ఎలాగైనా నా తమ్ముడు నా దగ్గర జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు కనుక నా తల్లిదండ్రులు దాన్ని అడ్డుకోలేదు కనుక నేనేం చేయాలి? ఇప్పుడు నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టాలి, నా తల్లిదండ్రులను ఏడిపించేయాలి. ఎలా ఏడిపించేయాలంటే కూర్చున్న చోట కూర్చోకుండా, నుంచున్న చోట నుంచోకుండా. చూడండి, వాళ్ళని ఏడిపించాలని ఇస్సాకును రిబ్కాను కూడా బాధ పెట్టడం ఏసావు మొదలు పెట్టినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక 26వ అధ్యాయం శ్రేష్టమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. దేవుని మాట విని దేవునితో నడుస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన నియమ నిబంధనలను కట్టడలను కూడా నెరవేర్చేవాడిని చూడండి. విత్తనము వేసి 100 అంతల ఫలము పొందుకునేలాగా ఇస్సాకుని ఎలాగైతే దేవుడు దీవించాడో అట్టి రీతిగా మనల్ని కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఆయన చెప్పిన దానిని దేన్ని కూడా విడిచిపెట్టకుండా మనం ముందుకెళ్ళిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున శత్రువులను కూడా దేవుడు మనకు మిత్రులుగా చేస్తాడని పాఠం కూడా నేర్పించింది. నువ్వు ఎలాగైతే దేవునికి ఇష్టడుగా ఉంటావో, దేవునికి నీ ప్రవర్తన బట్టి నీ నడవడికను బట్టి దేవునికి ఇష్టముగా నువ్వు జీవిస్తూ ఉంటావో, శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేసి వారి ఎదుట నీకు భోజనమునైనా సిద్ధపరుస్తాడు. కనుక 26వ అధ్యాయం చక్కని పాఠం మనకు నేర్పింది. కనుక ఆ పాఠాల ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఆ పాఠాన్ని మనం జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకుంటూ ముందున్న కార్యక్రమానికి వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్దామండి. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందనములైనా 26వ ప్రభా మా జీవితాల్లో ప్రభా, మా బ్రతుకుల్లో ప్రభునైనా ఒకరైనా మార్గదర్శకంగా ప్రభా నీ బిడ్డలను అందరికీనైనా మీరు తెలియజేసినందుకే స్తోత్రాలు. 26వ ఉన్నట్టు పాఠాలను ప్రభా మేము గమనించుకుని మా జీవితాలలో వాటిని అనుభవించుకుంటూ అనుసరించుకుంటూ ఇస్సాకును ప్రభునైనా ఎలాగైతే మీరు దీవించారు, విత్తనము వేసి 100 అంతల ఫలాన్ని ఎలాగైతే పొందుకున్నారో అట్టి రీతికని ప్రభా నీ బిడ్డలమైన మేము కూడా నీ మాటలు వింటూ నీ మార్గం నడుస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభా మేము ముందుకు సాగే కృప మాకు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అట్టి రీతికి దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయమతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం అందు